హలో వ్యూవర్స్, నేను నీరజ. ఈరోజు నేను చెప్పబోయేది చందమామ కథల్లోని వేలి మీద గోరు. రాసినవారు రవినూతల సువర్ణ కన్నన్. రామాపురం అనే ఊళ్ళో శివయ్య, శాంతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక డాబా ఇల్లు, 10 ఎకరాల పొలం ఉండేది. శంకరం అనేవాడు వాళ్ల ఏకైక సంతానం. వాడు పరమ అమాయకుడు, అతి మంచివాడు. కొడుకు అమాయకత్వం చూసి తల్లిదండ్రులు దిగులు పడేవారు. తమ తదనంతరం వాడు ఎలా బతుకుతాడో అన్న భయం వాళ్ళలో ఉండేది. ఒకనాడు శివయ్య, శాంతమ్మ బాగా ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే, మంచి తెలివితేటలు గల పేదింటి పిల్లను కోడలుగా తెచ్చుకోవడం. కొన్నాళ్ల తర్వాత శంకరయ్య యుక్త వయసుకి రాగానే వాళ్ళు అనుకున్న విధంగా లలిత అనే పేదింటి అమ్మాయితో శంకరానికి పెళ్లి చేశారు. లలిత మంచి తెలివితేటలు, చాలా చురుకుదలం గల పిల్ల. భర్త అమాయకత్వం ఎరిగి అత్తమామలు ఆశించినట్టుగా గుట్టుగా కాపురం చెయ్యసాగింది. అది చూసి శివయ్య, కాంతమ్మలు పొంగిపోయారు. అయితే క్రమేపీ లలితలో మార్పు వచ్చింది. వృద్ధులైన అత్తమామలకు సేవ చేయవలసి రావటం, వారి సలహాలలో ఆమె క్రమంగా అసంతృప్తి కారణమయ్యాయి. అందువల్ల ఎలాగైనా భర్త చేత వేరింటి కాపురం పెట్టించి ఏ బాదరబందీ లేకుండా సుఖంగా ఉండాలని అనుకుంది. అందుకని అనుకున్న కార్యం సాధించడానికి ఆమె పథకాలు ఆలోచించసాగింది. కొన్నాళ్ల తర్వాత లలితకు ఒక ఉపాయం తోచింది. భర్త ఒట్టి అమాయకుడు గనక తాను ఏమి చేసినా, ఏమి చెప్పినా ఇట్టే నమ్మి తల ఊపుతాడని ఆమె ధైర్యం. ఒకనాటి సాయంకాలం శివాలయంలో పురాణ కాలక్షేపం జరుగుతుంటే వినడానికి వెళ్ళింది శాంతమ్మ. శివయ్య, శంకరం పొలం నుంచి ఇంకా రాలేదు. లలిత భర్త కోసం ఎదురు చూస్తూ దూరంలో అతడు రావడం గమనించి కుడిచేతి బొటన వేలికి తడిగుడ్డ చుట్టుకొని మూలుగుతూ మంచం మీద పడుకున్నది. శంకరం ఇంట్లోకి వస్తూనే ఆమె దగ్గరికి వెళ్ళి, ఏం జరిగింది లలిత అంటూ కంగారుగా అడిగాడు. పెద్ద ప్రమాదమే జరిగిందండి, వేలు మీద గోరు మొలిచింది అంటూ మరింత పెద్దగా మూలిగింది లలిత. వేలు మీద గోరా అని శంకరం హడలిపోయి, ఉండు, ఇప్పుడే గోపాలాచార్యులు గారిని పిలుచుకు వస్తాను అంటూ బయటికి వెళ్ళబోయాడు. లలిత అతన్ని ఆగమని, ఈ జబ్బు గోపాలాచార్య లాంటి వైద్యులు నలుగురు కలిసి వచ్చినా కుదర్చలేరండి. మా అవ్వ, ముత్తవ్వ చెప్పగా విన్నాను, ఈ వ్యాధికి వేరింటి కాపురం ఒక్కటే మందు, అలా కానప్పుడు ప్రాణాలకే ముప్పు అని అన్నది. శంకరానికి సంగతేమిటో అర్థం కాక దిక్కులు చూస్తుండగా పొలం వెళ్ళిన శివయ్య, శివాలయం నుంచి శాంతమ్మ వచ్చారు. శంకరం వాళ్లకు జరిగింది చెప్పాడు. కొడుకు చేత వేరింటి కాపురం పెట్టించేందుకు కోడలు దొంగ నాటకం ఆడుతున్నదని వాళ్ళిద్దరూ గ్రహించారు. కోడలికి ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో శాంతమ్మ, వేలి మీద గోరే, ఇది చాలా ప్రమాదకరమైనది జబ్బురా శంకరం అన్నది పెద్దగా. గదిలోంచి వాళ్ల మాటలు వింటున్న లలిత భర్తతో పాటు అత్తమామలు కూడా వెర్రిబాగుల వాళ్ళని మురిసిపోయింది. ఈలోగా శాంతమ్మ భర్తకేదో చెప్పి పంపి కోడల దగ్గరికి వచ్చి కూర్చొని, వేలి మీద గోరు మొలిస్తే ఎంత ప్రమాదమో తనకు బాగా తెలుసు అని, రేపీ పాటికల్లా కోడల చేత వేరింటి కాపురం పెట్టిస్తాను అని చెప్పింది. ఇంతలో గ్రామంలో నాటు వైద్యుడు చేసే వీరన్న వెంటబెట్టుకొని వచ్చాడు శివయ్య. వీరన్న చేతిలో పదునైన కత్తి ఉన్నది. శాంతమ్మ గదిలోంచి బయటికి వచ్చి కొడుకుకు రహస్యంగా ఏదో చెప్పింది. అమాయకుడైన శంకరం తలాడిస్తూ భార్య దగ్గరకు పోయి ఆమెను మంచం మీద నుంచి లేవదీసి కూర్చోబెట్టి గట్టిగా కదలకుండా పట్టుకున్నాడు. లలిత ఏదో చెప్పబోతున్నా పట్టించుకోకుండా శాంతమ్మ ఆమె రెండు చేతులను వడిసి పట్టింది. వీరన్న గదిలోకి వచ్చి అరచేతిలో ఉన్న చిన్న రాయి మీద కత్తిని నూరుతూ, అమ్మాయి గారు తొందరగా చెయ్యిటివ్వండి, త్వరగా వేలు కోసేసి నేను వెళ్ళిపోవాలి, యువతల ఇలాంటి వేలి మీద గోళ్ళు మరి నలుగురికి మొలిచాయి అని అన్నాడు. లలిత నోట మాట రాక నిలువన వణికిపోసాగింది. శాంతమ్మ ఇదేమీ గమనించినట్టు వీరన్నతో, జాగ్రత్త వీరన్న, వేలు వరకే మెలుకోవగా కోసాయి అని అన్నది. దానికి వీరన్న పెద్దగా నవ్వుతూ, భలే వారండి అమ్మగారు, మీరంతగా చెప్పాలా, వేలి బదులు చెయ్యి కోసేస్తానా ఏమిటి, మీకు ఆ భయం అక్కర్లేదు, ఏదో ఒకసారి ఒక వేలికి బదులు రెండు వేళ్ళు కోసాను అంతే అంటూ లలిత చేతిని పట్టుకోబోయాడు. అప్పటికి కాస్త తెప్పరిల్లిన లలిత, ఈ మతిమాలినవాడు నిజంగానే తన వేలు కోసేస్తాడేమోనని అత్తగారికి దండం పెడుతూ, నా వేలికేం కాలేదత్తయ్యా,
వేరింట కాపురం పెట్టించాలన్న ఉద్దేశంతో ఈ చిన్న తమాషా చేశాను, వీరన్నను పొమ్మని చెప్పండి అన్నది కళ్ళనీళ్లతో. శాంతమ్మ చిన్నగా నవ్వుతూ కోడల్ని వదిలేసింది. వీరన్న కత్తి రోండిన దోపుకున్నాడు. శంకరం వాళ్లకేసి గుబులుగా చూస్తూ, మరి వేలిమీద మొలిచిన గోరుమాటేంటి అని అన్నాడు. వేలి మీద గోరు పుట్టినప్పటి నుండి ఉంటుంది అన్నాడు వీరన్న పెద్దగా నవ్వుతూ. లలిత తల సిగ్గుతో వాలిపోయింది. శాంతమ్మ లలితను బుజ్జగిస్తూ, అమ్మాయి నీకు నిజంగా వేరింటి కాపురం పెట్టాలనుంటే నాకు మీ మామగారికి అభ్యంతరం లేదు. మీరు మరొక చోటకి వెళ్ళనక్కర్లేదు, ఈ ఇంట్లో ఉండండి. మీ మామగారు నేను మన పొలంలో ఒక పాక వేసుకొని వెళ్ళిపోతాం అని అన్నది. ఆ మరుక్షణం లలిత అత్తగారి పాదాల మీద పడి, ఇక బతికుండగా వేరింటి కాపురం మాటే ఎత్తను అత్తయ్య, జరిగిందానికి నేనెంతో సిగ్గుపడుతున్నాను, మీరు క్షమించానంటే గానీ లేవను అని అన్నది. శాంతమ్మ కోడల్ని లేవదీసి, క్షమిస్తాను గానీ ఇప్పుడు కాదు, తొందరగా మాకొక మనవణ్ణో మనవరాలనో ఇవ్వు, అప్పుడిక నీ జోలికి రాము అని అన్నది. లలిత సిగ్గుపడుతూ తల వంచుకున్నది. శివయ్య ఇచ్చిన రూపాయి బిళ్ళ తీసుకుని దాన్ని గోటితో పైకి కొట్టి కంగుమనిపిస్తూ, వీరన్న లలితమ్మగారు రోజులు ఒకేలా ఉండవు, ఈసారి మళ్ళీ వేలు మీద గోరు మొలిస్తే నాకే కబురు పెట్టండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటలకు లలిత ముసిమిసిగా నవ్వుకున్నది. ఆ తర్వాత ఆమె వేరింటి కాపురం మాటే ఎత్తలేదు సరికదా, అత్తమామగలను కన్నవాళ్ళలా చూసుకుంటూ కాలక్రమేణా ఇద్దరు బిడ్డల్ని కని అత్తమామలు వాళ్ల మురిపాలు ముచ్చట్లు చూస్తూ ఆనందించేలా చేసింది.